Hi, this is Neha. Please subscribe to Chandika World. Hi, this is Neha. Please subscribe to Chandika World. ఈ బెజవాడ రాముడు నా మిత్రుడు. బెజవాడ స్వస్థానం. ఇప్పటికీ విజయవాడగా పిలువబడే బెజవాడలోనే ఉంటున్నాడు. తన పేరు వెల్లడి చేయవద్దని మిత్రుడు కోరినందువలన ఈ వీడియో కోసం రాముడుగా నామకరణం చేశాను. మన వీడియోలలో ఉత్ప్రేక్షలుంటాయేమో గాని అతిశయోక్తులుండవు. అలనాటి రామునికి గల మహోన్నత గుణాలలో ఒకటి తోడబుట్టిన వారిని ప్రేమించటమేగాక సమగౌరవంతో చూడగలగటం. అది ఈ జాతకునిలో నేను ప్రత్యక్షంగా చూశాను. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ జాతకుడు కెరీర్ ప్రారంభంలోనే రవి మహర్ దశ ప్రారంభమై ఆ దశ పూర్తయ్యే నాటికి 34 వయసుతో పాటు బోలిడంత డబ్బు సంపాదించాడు. ఎవరైనా కన్నతల్లిని ఎలా సంతోషపెట్టగలరు? తిండి, బట్ట, ఆశ్రయం ప్లస్ ప్రేమ ఇచ్చి సంతోషపెట్టగలరు. కానీ ఆ తల్లి తన కడుపును పుట్టిన వారంతా సాధారణ స్థితిలో ఉంటే ఒక్క కుమారుడు అందలం ఎక్కినంత మాత్రాన ఆ తల్లి సంతోషంగా ఉండగలదా? తన తల్లిని సంతోషపెట్టాలని తలచిన ఈ జాతకుడు తోపుట్టువులకు తన వ్యాపారంలో మరియు సంపాదించిన ఆస్తిలో సమాన వాటా ఇచ్చి అందరినీ సమదృష్టితో చూడగలిగాడు. బెజవాడ రాముడిలో ఈ అంశం నన్ను అమితంగా ఆకర్షించింది. ఈ వీడియో చేయటానికి ఈ జాతకుడు నా మిత్రుడు అవటం ఒక్కటే కారణం కాదు. మీ అందరికీ ఉపయోగకరమైన, ముఖ్యంగా మీ భయాలు అపోహలు పోగొట్టే ఒక ముఖ్య జ్యోతిష అంశం ఈ జాతక చక్రంలో ఉంది. ఇది మీ అందరికీ ఉదాహరణగా చూపించాలని నా ఆకాంక్ష. ఒక్కసారి ఈ జాతక చక్రం పరిశీలించండి. సింహ లగ్నం, జన్మ నక్షత్రం అశ్లేష 4వ పాదం, లగ్నము నుండి కళత్ర భావంలో కుజుడు, చంద్రుడు నుండి అష్టమ భావంలో కుజుడు, కళత్రకారకుడు శుక్రుడు నుండి వ్యయస్థానములో కుజుడు. అదేవిధంగా నవాంశలో కూడా లగ్నము నుండి సప్తమ కుజుడు, చంద్ర శుక్రుల నుండి కూడా చతుర్థ కుజుడు. ఇంతటి ప్రబల కుజుదోషం ఉన్నప్పటికీ జాతకుని వైవాహిక జీవితం పదిలంగా ఉండటమే కాదు, జాతకుడు 66 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇటీవల 67లో ప్రవేశించాడు. ఈ జాతకుడు 2002 నుండి 2009 వరకు గల తన కుజుదశలో కూడా ఆస్తులు అంతస్తులు సమకూర్చుకోవటమే కాదు, యోగ్యమైన కుటుంబ సామాజిక జీవితం అనుభవించాడు. తన 3 పిల్లల వివాహాలు ఘనంగా జరిపించాడు. వారంతా పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు. సొంత ఇల్లు, వాహనాలు, స్థలాలు, పొలాలు, పరపతి, ధన కనక వస్తు వాహన వస్త్రాభరణాలు, ఆత్మీయులతో ఈ జాతకుడు తన రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా సౌఖ్యంగా అనుభవిస్తున్నాడు. జాతకంలో కుజుదోషం ఉన్నప్పటికీ సానుకూల అమృత అంశాలు కూడా ఉంటాయి కావున జాతకంలో గల అనేక ప్రతికూల అంశాలను నిర్వీర్యం చేయగలవని సహేతుకంగా రుజువు చూపిస్తూ చెప్పాలనే ఆకాంక్షతో చేసినదే ఈ బెజవాడ రాముడు వీడియో. 1, 2, 3 విడివిడిగా ఉంటే 1, 2, 3 1, 2, 3 ఒకటై ఉంటే అవి 123. 1, 2, 3 పక్కపక్కన ఉంటే అవి 123 అయినట్లుగానే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలివిడిగా కలిసికట్టుగా ఉంటే కొన్ని కష్టాలు కాంపౌండ్ గేటు దాటి లోపలకు రావాలంటే వాటికి ధైర్యం చాలదని నమ్మి ఆ విధంగానే జీవించిన మనిషి బెజవాడ రాముడు. జాతక చక్రం పరిశీలించిన జ్యోతిష్కుడు కూడా విడివిడిగా దోషాలను చూడకుండా అనేక అంశాలను కలివిడిగా చూస్తే పాలలో నీరు కలిశాక ఆ నీరు తన ఉనికిని కోల్పోయి పాలుగా మారిన విధంగానే దోషాలు నిర్వీర్యం అవుతాయని నేనంటున్నాను. ఇప్పుడిక జాతక చక్రం పరిశీలిద్దాం.
సింహలగ్నం కర్కాటక రాశి. లగ్న నక్షత్రం ఉత్తర పలుగుని. జన్మనక్షత్రంగా పిలువబడే చంద్ర నక్షత్రం అశ్లేష. జన్మ నక్షత్రాధిపతి బుధుడు భాగ్యభావంలో మరియు లగ్న నక్షత్రాధిపతి రవి రాజ్యభావంలో స్థితి. లగ్న నక్షత్రాధిపతి జాతకుని గతిని, జన్మ నక్షత్రాధిపతి మతిని తెలియజేస్తాయని పలువురు పూర్వ పండితుల అధ్యయన పరిశోధన సారాంశం. గతి అంటే గమ్యంగా పిలువబడే జాతకుని విధి. మతి అంటే ఆ విధికి అనుగుణంగా సంచరించే మనస్సు. దీన్నే బుద్ధి కర్మానుసారినే అని అంటారు. రాశ్యాధిపతి ధర్మభావంలో, లగ్నాధిపతి కర్మభావంలో. జాతక చక్రంలో లగ్నం రాశి, తదనుగుణంగా లగ్నాధిపతి రాశ్యాధిపతి వెరసి ఈ మొత్తం ఏ జాతక చక్రంలోనైనా ప్రాధాన్యం గల అంశాలు. ధర్మ కర్మభావాలు జాతకుని ఉన్నతిని, అదృష్టాన్ని తెలియజెప్పే స్థానాలు. రాజ్యాధిపతి అనబడే కర్మాధిపతి శుక్రుడు ఉచ్చస్థానంలో మరియు భాగ్యాధిపతి అనబడే ధర్మాధిపతి అయిన కుజుడు యోగ్యమైన సప్తమ కేంద్ర స్థితి ఈ జాతకుని యోగ్యతను తెలియజెబుతున్నాయి. మనం ఎవరి జాతక చక్రం చూసినా పరిశీలించవలసిన ప్రాథమిక అంశాలు అనేకం. ఈ అంశాలలో నవగ్రహాలైన మొత్తం 9 గ్రహాలలో ఎక్కువ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో గమనించాలి. అంటే కేంద్ర కోణాలలో ఎక్కువ గ్రహాలున్నాయా, పణపరములలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయా, అపోక్లేమములలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయా అనేది గమనించాలి. ఆ విధంగా పరిశీలించిన ఏళ్ళ కేంద్ర కోణములలో 5 గ్రహాలున్నాయి. పంచమ కోణములో శని, భాగ్య కోణములో బుధకేతు, సప్తమ కేంద్రములో కుజుడు, దశమ కేంద్రములో రవి. కేంద్ర కోణాలలో గ్రహాలు ఎక్కువగా ఉన్న జాతకులు శుభ పాపత్వముల సంగతి అలా ఉంచితే జీవితములో చొరవ ధైర్యం కలిగి ముందుకు చొచ్చుకుని వెళతారని, అత్యధిక ధన సంపదలతో, వృత్తి విజయాలతో ప్రాపంచిక సౌఖ్యాలు అనుభవిస్తారని శాస్త్రవచనం. పైగా ధనస్థానం కూడా శుభస్థానమే. గురువు ధన కుటుంబ స్థానంలో స్థితినొందటం కూడా శుభమే. పాపగ్రహమైన రాహువుకు 3 స్థానం సముచితమైన యోగ్యమైన స్థానమే. ఇక శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, చంద్రుడు స్వక్షేత్రం. చంద్రునికి వ్యయాధిపత్య దోషం లేదు. అందుకే సింహలగ్నానికి చంద్రుడు తటస్థుడే గాని పాపి కాదు. ఈ విధంగా నవగ్రహాలన్నీ యోగ్యస్థితిలో ఉన్నాయి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే సామెతను నిజం చేస్తూ ఈ జ్యోతిష అంశాలన్నీ బెజవాడ రాముడు యోగజాతకుడని తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడే ఒక విషయం చెబుతాను. బాల్యములో తల్లిదండ్రుల ఆలనా పాలనలో పెరగటం వలన జాతకుల మూలాధార చక్రం బలోపేతమవుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాద బలంతో జాతకుడు జీవితంలో ఏమైనా సాధించగలడు. జాతక చక్రంలో చతుర్థాధిపతి తల్లిని, భాగ్యాధిపతి తండ్రిని తెలియజేస్తాయి. సింహలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి కుజుడే. సప్తమ కేంద్రంలో ఉండి లగ్నంపై వీక్షణ ఈ జాతకునిపై తల్లిదండ్రుల ఆశీస్సును తెలియజేసే అంశం. పితృకారకుడు రవి దశమ కేంద్రంలో, మాతృకారకుడు చంద్రుడు స్వక్షేత్రమైన కర్కాటకంలో ఉన్నందున జాతకుడు తల్లిదండ్రుల ప్రేమానురాగాలు సంపూర్ణంగా అనుభవించిన భాగ్యశాలిగా చెప్పాలి. ఇప్పుడు లగ్నాధిపతిని పరిశీలిద్దాం. లగ్నాధిపతి రవి దశమ కేంద్ర స్థితి జాతకుని ఉన్నత స్థితిని తెలియజేస్తుంది. లగ్నాధిపతి 10వ స్థానంలో ఉంటే మంచి శరీర దారుఢ్యము, ఆరోగ్యము, మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. సాధారణంగా ప్రాపంచిక విషయాల పట్ల మక్కువ చూపుతారు. లగ్నాధిపతి దశమ స్థానంలో ఉంటే వృత్తిలో విజయమని, ఉన్నత స్థితికి రాగలడని చెప్పాలి. సదరు వృత్తిలో తనదైన ముద్ర వేయగల నైపుణ్యం జాతకునికి ఉంటుందని, కీర్తి గౌరవం డబ్బుతో పాటు స్వయం కృషితో పైకి రాగలరని నిర్బంధంగా చెప్పవచ్చును. దానికి తోడు రవికి 10వ స్థానం యోగ్యమైన స్థానం, అంటే అదనపు బలం.
సూర్యుడు గ్రహరాజు స్వయం ప్రకాశకుడు. అందువలన జాతకులు స్వతంత్ర వ్యాపారం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. తప్పనిసరి విజయం రాసిపెట్టి ఉందని గ్రహించాలి. ప్రముఖులచే అభినందనలు, గుర్తింపు, సహాయ సహకారాలు సర్వసాధారణ విషయాలు. రవిదశ కలిసొచ్చే కాలమని చెప్పాలి. పదవ స్థానంలో రవి ఉంటే ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగం లేదా పరోక్షంగా ప్రభుత్వం నుండి ధనాదాయం వచ్చే వృత్తి ఉంటుంది. జాతకుడు రైల్వే కాంట్రాక్టర్గా స్వతంత్ర వృత్తిలో స్వంత ఆఫీసు నిర్వహించి 2016 వరకు పనిచేసి స్వచ్ఛందంగా విరమించుకున్నారు. నవాంశిలో దశమ భావంలో లగ్న దశమాధిపతుల కలయిక, దశమాధిపతి బుధుని ఉచ్చస్థితి, లగ్నాధిపతి గురువు దశమ భావంలో ఉండటం ఇతని వృత్తి విజయాలు ఎంత బలంగా ఉన్నాయో తెలియజేస్తున్నాయి. భాగ్యాధిపతి రవి పంచమ భావస్థితి మరియు ధనాధిపతి శనితో కలిసి ఉండటం, శనికి నీచభంగం, భాగ్యాధిపతి రవి ఉచ్చ, పంచమాధిపతి కుజుడు సప్తమ కేంద్ర స్థితి, ఇవన్నీ సానుకూల అంశాలే. దశమాధిపతి అష్టమ భావంలో ఉన్నందున శుక్రమహర్దశలో అంటే కెరీర్ ప్రారంభంలో సాధారణ ఒడిదుడుకులు. శుక్రుడు ఉచ్చనుంది వర్గోత్తమాంశ కారణంగా ఒడిదుడుకులతో కూడిన జాతకుని అనుభవమే పెట్టుబడిగా సొంత వ్యాపారం ప్రారంభించాడు. ఈ దశలోనే జాతకునికి వివాహం జరిగింది. 1986 నుండి 1992 వరకు గల రవి మహర్దశలో బెజవాడ రాముడు అతి పెద్ద కాంట్రాక్టర్గా వ్యాపారంలో వృద్ధి సాధించి ఐశ్వర్యవంతుడయ్యాడు. ఈ లగ్నమునకు గురువు పంచమాధిపతిగా శుభుడు. అష్టమాధిపత్యం కూడా ఉన్నందున తటస్థుడుగా కొందరు పూర్వ పండితులు చెబుతారు. అయినప్పటికీ ప్రాథమికంగా పంచమ కోణాధిపత్యం వచ్చినందున గురువు శుభుడే. శుభులకు వక్రత్వం ఏర్పడిన మరింత శుభ ఫలితములనే ఇవ్వగలడు. వర్గోత్తమాంశ చెందిన గురువు ఉచ్చగ్రహ సామానుడుగా యోగప్రదుడు. అష్టమాధిపతిగా అష్టమభావాన్ని సప్తమ దృష్టితో వీక్షించటం వలన దీర్ఘాయుష్కుడు. అష్టమభావంలో గల వృత్తి స్థానాధిపతి శుక్రునిపై గురుని శుభదృష్టి వలన శుక్రకారకత్వాలన్నీ జాతకునికి శుభ ఫలితాలనే ఇచ్చాయి. వృత్తిస్థానమైన దశమాన్ని మరియు అక్కడున్న లగ్నాధిపతి రవిపై గురుని శుభదృష్టి వలన వృత్తి వ్యాపారాల ద్వారా పట్టిందల్లా బంగారమైంది. తృతీయములో రాహువు గురించి చెప్పాలంటే ఇది రాహువుకు మిత్రుడైన శుక్రుడి స్థానం తులారాశి, రాహువుకు యోగ్యమైన స్థానం. పైగా రాహువుకు 3, 6, 11 స్థానాలు అనుకూలం. రాహువు ఇక్కడ 3వ స్థానంలో ఉన్నాడు. సింహలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతిగా కుజుడు యోగకారకుడు. సప్తమ కేంద్ర స్థితి రాజయోగం. అందువలనే కుజమహర్దశ జాతకునికి యోగించిందని ప్రారంభంలోనే చెప్పాను. బెజవాడ రాముడికి రియల్ ఎస్టేట్స్ కూడా కలిసి వచ్చింది. శుక్రమహర్దశలో ప్రారంభమైన కెరీర్ రవిదశలో ఉచ్చస్థాయికి చేరి చంద్ర కుజదశలు కూడా యోగించాయి. ఆ తర్వాత రాహుమహర్దశలో జాతకుడు గతంలో కొన్న స్థిరాస్తులన్నీ ఎన్నో రెట్లు పెరిగి సంపదలొచ్చి పడ్డాయి. ధనలాభాధిపతి బుధుడు భాగ్యభావంలో ఉన్నందున జాతకుడు తన వృత్తి వ్యాపారాలలో భోగభాగ్య సంపదలను అనుభవించాడు. రైల్వే కాంట్రాక్టర్ అని, రియల్ ఎస్టేట్స్ అని నేను 2 మాత్రమే చెప్పాను. జాతకుడు ఇతర వ్యాపారాలు కూడా అనుబంధంగా చేసి డబ్బు గడించాడు. ముఖ్యంగా రాజ్యభావంపై యోగకారకుని కుజుని దృష్టి మరియు గురుని దృష్టి. రాజ్యభావంలో లగ్నాధిపతి వెరసి లగ్న ధన చతుర్థ పంచమ అష్టమ భాగ్య రాజ్య లాభ భావాల మధ్య పరస్పర సంబంధం ఉంది. రాహుదృష్టి లాభభావంపై జాతకుని లాభకాంక్షను తెలియజేస్తుంది. జాతక చక్రంలో గమనిస్తే ఎన్నో అమృత అంశాలున్నాయి. దశమ పంచమాధిపతుల పరస్పర దృష్టి,
చతుర్థ భాగ్యాధిపతి కుజుని మరియు పంచమాధిపతి సంయుక్త వీక్షణ దశమభావంపై మరియు అందుండు లగ్నాధిపతి రవిపై. లగ్నాధిపతి దృష్టి రాజ్యస్థానం నుండి చతుర్థ కేంద్రంపై, ధనలాభస్థానాలపై సప్తమాధిపతి శని దృష్టి. ఈ లగ్నానికి శని పాపి కాదు, తటస్థుడు. అమృతం అనే పదం యొక్క గుణ విశేషాలతోనే యుగ యుగాలుగా మనుషులు అమృత అనుభూతిని పొందుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే మనలో ఎవ్వరమూ నాలుగుతో అమృతం రుచి చూడలేదు, కంటితో దాని రూపమూ చూడలేదు. బెజవాడ రాముడి జాతకంలోని అమృత అంశాలే మీరు గమనించిన ప్రబల కుజదోషాన్ని నిర్మూలించగలిగాయి. నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ జ్యోతిష అభిమానులలో ధైర్యం నింపటానికి చాలనిపించి ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.